केंद्र प्रभुत्वं देशंलో చేపట్టిన ఉత్తమ ఆదర్శ గ్రామ పంచాయతీ అవార్డులు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కీలక సర్వేలో మొత్తం దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి 19 అగ్రశ్రేణి ఆదర్శ గ్రామ పంచాయతీ అవార్డులు రాగా అందులో 4 గ్రామాలు నిజామాబాద్ జిల్లాకు చెందినవి కాగా బాల్కొండ నియోజకవర్గం వెల్పూర్ మండలంలోని కుక్నూర్ 9వ ఉత్తమ ఆదర్శ గ్రామ పంచాయతీగా అవార్డు పొందడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సన్మానానికి ఎంపిక జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు తన క్యాంప్ ఆఫీస్ నందు కుక్నూర్ గ్రామపాలక వర్గానికి ఉన్నత అధికారులకు సన్మానం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం ग्राम पंचायती अभिवृद्धि की सहकरिंचिन ग्राम सरपंच को वार्ड मेंबर्लकु पालक वर्गानिकि अधिकारुलकु अंदरिकि ई संदर्भंगा आयन अभिनंदनलु तेलियजेशारु ई कार्यक्रमंलो डीएलपीओ श्रीनिवास एंपीडीओ कमलाकर् एंपीपी भीमा जमुना वैस एंपीपी सुरेश कुक्नूर सर्पंच श्रीराम विजय लिंबाद्रि एपीओ जावेद जीपी सेक्रेटरी आशा वीडीसी अध्यक्षुलु वार्ड मेंबर्लु तैतर्लु पाल्गोन्नारु ఈ నాలుగు గ్రామాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి 10ల నేను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి నిజామాబాద్ జిల్లా డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రాకి ముఖ్యంగా ఆమెనే చూస్తాము పల్లె ప్రగతి ప్రోగ్రామ్ అంతా కూడా అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అట్లనే టాప్ 20 తీసుకుంటే టాప్ 20 మొత్తం దేశంలో గ్రామాలు మంచి ఏమున్నాయని తీసుకుంటే దాంట్లో 19 మన తెలంగాణకి ఉంటే ఆ 19లో 5 మన నిజామాబాద్ జిల్లా చెప్పిన ఈ 4 దీంతో పాటు కందకూర్తి గ్రామం కూడా వచ్చింది అంటే టాప్ 20లో 5 నిజామాబాద్ నుంచి ఉంది టాప్ 10లో 4 నిజామాబాద్ నుంచి మనది టాప్ 4లే ఉన్నది మన టాప్ 10లే ఉంది మన కుటుంబ గ్రామం కాబట్టి నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకొని ఎన్నడూ లేని విధంగా ఇవన్నీ కూడా చేసుకొని ఇప్పుడు మనం అవార్డు తీసుకునే దానిక పెరిగినాం భారతదేశంలో టాప్ 10 గ్రామాలు ఏమున్నాయంటే కుక్నూర్ టాప్ 10 గ్రామాలు భారతదేశంలోనే మామూలు విషయం కాదు కాబట్టి మనందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకున్నాం బ్రహ్మాండమైన కార్యక్రమం దాని రిజల్ట్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి నువ్వు ఆగబట్టిన ఆగుతలేమిగా 10 తీసుకున్నారు ఫస్ట్ 10 తీసుకుంటే 10కి 10 తెలంగాణనే వచ్చింది ఏమో మొత్తం తెలంగాణకు వస్తున్నాయి మళ్ళీ టాప్ 20 చూద్దామని చెప్పి తీసేది మళ్ళీ 20లో 19 తెలంగాణకు వచ్చింది అంటే ఎవడు ఆగబట్టిన ఆపినట్టు లేదు ఇక అట్లా మంచిగా అవుతున్నాయి గ్రామాలు చాలా సంతోషం నేను మీ పాలక వర్గానికి కూడా సర్పంచ్ గారికి కూడా మీ అధికారులు పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ ఎండిఓ మీ అందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ స్ఫూర్తిగా తీసుకొని బాల్కొండ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో వచ్చే సంవత్సరం ఇంకా కొన్ని గ్రామాలు ఈ అవార్డు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.